గాంధీ గారు అధ్యక్షా మీరు క్వశ్చన్ అడగండి కరెక్ట్గా మళ్ళా ఎందుకంటే ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి 20 మినిట్స్ ఉంది మొట్టమొదటి సార్ అవకాశం ఇచ్చారు సార్ అందుకే చెప్తున్నాను అధ్యక్షా హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదారిలో అభివృద్ధి ప్రాజెక్ట్ మీద ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్షా హైదరాబాద్ మన విశ్వనగరంలో విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలకు మెరుగైన జీవన విధానాలు ప్రమాణాలు కల్పించాలనే ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనల మేరకు శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఐటీ రంగం కన్స్ట్రక్షన్ లెవెల్లో హైరేజ్ బిల్డింగ్స్ అత్యధిక ప్రజానికం ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి దూరదృష్టితో అలాగే గౌరవ మంత్రి వారిలో కేటీఆర్ గారి ప్రణాళిక శేర్లింగపల్లి ప్రజల ట్రాఫిక్ సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎస్ఆర్డీపీలో చక్కటి ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళిపోయే విధానానికి ఫ్రీగా వెళ్ళిపోయే విధానానికి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో మొట్టమొదటిగా అయ్యప్ప సొసైటీలో అండర్ బ్రిడ్జిని స్టార్ట్ చేసి ప్రారంభించడం కూడా జరిగింది అదే కాకుండా సబ్ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ అదే విధంగా అండర్ బ్రిడ్జెస్ కానీ కొత్త ప్రతిపాదనలో బ్రహ్మాండంగా ఈరోజు కోవిడ్ టైంలో కరోనా మూమెంట్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అధికారుల మీద చక్కటి ప్రణాళిక సిద్ధం చేసి ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టుకుంటూ ఎక్కడ కూడా పని లాగకుండా ఎన్నో ల్యాండ్ ఎక్వైరీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రజల సహకారం కూడా తీసుకొని అధికారులను సమన్వయపరుచుకుంటూ ఇన్ని రోడ్లు చేయడం అంటే బహుశా 50 ఏళ్ల చరిత్రలో ఇది మొట్టమొదటి ఒక గొప్ప చరిత్ర అని చెప్పి చెప్పుకోవడానికి శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజానికానికి మాకు గౌరవంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా మీరు ప్రశ్న అడగండి గాంధీ గారు సార్ సార్ మీ టైం అయిపోయింది మరి సంతోషిస్తున్నాం అధ్యక్ష బ్రహ్మాండంగా ఫ్లైఓవర్లు కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ కొత్త రహదారులు కానీ ఇవ్వటం అనేది జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మరి దుర్గం చెరువు దగ్గర మరి మేము రోప్వే అంటాం అలాగే కేబుల్ బ్రిడ్జ్ అని అంటారు మరి ఒక టూరిజం లొకేషన్ లాగా ప్రజానికానికి అన్ని ప్రాంతాలకు పోవాల్సినటువంటి ప్రజానికానికి ట్రాఫిక్ తగ్గటానికి చక్కటి అవకాశంగా బ్రహ్మాండమైనటువంటి ప్రణాళికను రూపొందించి పూర్తి చేసి ఓపెనింగ్కి సిద్ధంగా తయారు చేసినటువంటి మంత్రి గారికి అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొన్ని ప్రతిపాదనలు కూడా మంత్రి గారి ముందు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష ఆ ప్రతిపాదనలు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ వరకు ఒకే పిల్లర్ మీద ఫ్లైఓవరు మెట్రో టైర్ గురించి కూడా అడగడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని సబ్ రోడ్లు కూడా అడగడం జరిగింది అధ్యక్ష వీటిని ప్రత్యేకంగా తీసుకొని కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి ప్రజల ట్రాఫిక్ ఇబ్బందుల్ని కట్టెక్కించే విధంగా కొంచెం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నారు సుధీర్ రెడ్డి గారు